ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో శ్రీ గోపాయ సమేత తిరుపతమ్మ ఆలయంలో ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఆలయ విశ్రాంతి ఉద్యోగి నల్లూరి వెంకటేశ్వరరావును ఈవో రమేష్ నాయుడు సెలవుతో సత్కరించారు. ఉగాది పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తుందని ఈవో తెలిపారు. బీఆర్కే న్యూస్ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని చైర్మన్ బొల్లా రామకృష్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పురోహితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలునందు ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచారానికి కృషి చేసిన వారిని దేవస్థానం తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. అలానే తిరుపతమ్మ తల్లి దేవస్థానానికి విశేషమైన సేవ చేస్తున్న శ్రీ దుర్గా సేవ సాయి హుండి సేవా సమితి వారికి హిందూ ధర్మ ప్రచారానికి కృషి చేసిన వారిని సత్కరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. బీఆర్కే న్యూస్ వారికి, అదేవిధంగా బొల్లా రామకృష్ణ యాజమాన్యం బొల్లా రామకృష్ణ గారికి, వారి వారి అష్టైశ్వర్యాలు, శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ వారి ఆశీస్సులు ఉండాలని.